ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం 2 వీడియోస్ చేయటం జరిగింది. ఫస్ట్ వీడియోలో బ్రీఫ్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఈట్ స్టాప్ అండ్ ఈట్, తిను మళ్ళీ కొద్ది సమయం ఆపు మళ్ళీ తిను, అంటే మనం ఈటింగ్ విండో ఫాస్టింగ్ విండో పెట్టుకొని కొంత సమయం అంటే 8 గంటలు తింటాము, 16 గంటలు 16/8 ఫాస్టింగ్లో కామన్గా ఎక్కువ మంది చేసేది, అందులో 16 అవర్స్ తినం అన్నమాట. సో ఫస్ట్ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఆ ఏ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఎన్ని లెవెల్స్ ఉంటాయి, 6 లెవెల్స్ చెప్పుకున్నాము, అలాగే ఎవరు చేయవచ్చు ఎవరు చేయకూడదు, ఆ తర్వాత ఫుడ్ ఏమేమి తినవచ్చు, బ్రేక్ఫాస్ట్కి ఏం తినాలి, మీల్స్ ఏం తినాలి, తర్వాత ఈ అపోహలన్నింటినీ కూడా ఈ చార్ట్లో సుమారుగా 20 రకాల అపోహలు ఉన్నాయి, తర్వాత 20 రకాల డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లారిఫై, సందేహాలన్నింటినీ సూచనలతో క్లారిఫై చేయటం జరిగింది. అన్నిటికంటే ఎక్కువ మంది ఒక ముఖ్యమైన డౌటు, ఒక సందేహం ఏం అడిగారంటే, కీటో డైట్తోనూ కీటో డైట్కి తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి ఉన్న మెయిన్ పోలికలు ఏంటి, వాటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఎవరు ఏ డైట్ చేస్తే మంచిది, రెండు మంచివేనా, కీటోతో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కలపవచ్చా, దేనివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది, నేనేం చేయాలి అని కూడా అడగటం జరిగింది. ఆ డౌట్ మనం ఇప్పుడు ఈ 3వ వీడియోలో మనం క్లారిఫై చేసుకుంటాం. కీటో డైట్లో, కేడి అంటే కీటో డైట్, కీటో డైట్లోనూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనూ రెండింటిలో కూడా ఫ్యాట్ బర్న్ అవుతుంది, అది మీకు గుర్తుంచుకోవాలి. ఈవెన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా 8 to 10 అవర్స్ మనం ఫాస్టింగ్ చేయగానే కీటో బర్నింగ్ మోడ్లోకి బాడీ సెల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, వేరేస్ కీటో డైట్లో కంటిన్యూగా ఫ్రమ్ 1వ అవర్ నుంచి కీటోన్సే ఫ్యాటే బర్న్ అవుతూ ఉంటుంది. ఆ రెండిటికి పోలిక ఏంటంటే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 7 to 8 అవర్స్ 10 అవర్స్ తర్వాత ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మనకి కీటో డైట్లో 1వ అవర్ నుంచి ఫ్యాట్ బర్నింగ్ కంటిన్యూగా, ఈ మిషన్ 24 అవర్స్ ఫ్యాట్ బర్నింగ్లోనే ఉంటుంది. రెంటిలోనూ వెయిట్ ఒకే రకంగా తగ్గుతారు, గుర్తుంచుకోండి, ఒక దాంట్లో ఎక్కువ తగ్గటం ఒక దాంట్లో తగ్గు తగ్గటం ఏమీ లేదు. 20/4 20 అవర్స్ ఫాస్టింగ్, 4 అవర్స్ ఈటింగ్ ఉండే పెట్టుకున్నప్పుడు మనం కీటో డైట్లో ఎంత వెయిట్ తగ్గగలమో ఎంత ఫ్యాట్ బర్న్ చేయగలమో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనూ సుమారుగా ఒక 3, 4, 5, 10, 15 వారాలు గడిచే వరకు సుమారుగా 12, 15 ఇంకా ఎక్కువ కనుక చేస్తే, వన్స్ ఏ మీల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 1 మీల్ ఎ డే చేస్తే సుమారుగా మనకి 25-30 కేజీలు బరువు కూడా తగిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనూ ఉన్నారు, కీటో డైట్లోనూ ఉన్నారు. రెండింటిలోనూ ఒకే రకంగా వెయిట్ తగ్గుతుంది, రెండింటిలోనూ ఒకే రకంగా తర్వాత బెనిఫిట్స్ కూడా ఉంటాయి. తర్వాత కీటోలో వెరీ లో కార్బోహైడ్రేట్, less than 20% మాత్రం, 20 క్యాలరీస్ మాత్రమే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాము, వేరేస్ దీంట్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 150 to 200 క్యాలరీస్ వరకు కార్బోహైడ్రేట్స్ని మనం అలౌ చేస్తాము. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 150 to 200 క్యాలరీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, దెన్ రిమైనింగ్ థింగ్ కొంత అంటే 50% less than 50% కార్బోహైడ్రేట్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో, తర్వాత ఒక 25% ప్రోటీన్స్, ఒక 25% ఫ్యాట్స్ వాడతాం. వేరేస్ కీటో డైట్లో నేను ఇందాక చెప్పాను లెస్ దాన్ 20 క్యాలరీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం, 75% ఫ్యాట్స్ తీసుకుంటాం, ముఖ్యంగా సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఇందులో ఎక్కువ తీసుకోండి. సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అంటే మీకు తెలుసు, నెయ్యి, వెన్న, జున్ను, తర్వాత బాయిల్డ్ ఎగ్లో సెంటర్లో ఉంటుంది చూడండి ఎగ్ ఎల్లో, తర్వాత ఇలాంటి క్రీము, ఆల్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్, ఇవన్నీ కూడా సాచ్యురేటెడ్ ఫ్యాట్స్. కోకోనట్ ఆయిల్ ముఖ్యంగా ఆయిల్స్లో సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.
అయితే ఏంటంటే ఇంతవరకు కూడా మెడికల్ కమ్యూనిటీ కానీ మెయిన్ స్ట్రీమ్ సైంటిఫిక్ కమ్యూనిటీ కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ మన శరీరానికి మంచిది అని మాత్రం సర్టిఫికేట్ ఇవ్వలేదు. అవి అంత మంచివి కాదు, హార్ట్కి మంచిది కాదు, ఆ తర్వాత బ్లడ్ వెసల్స్లో అథెరోస్క్లెరోసిస్ ప్లేక్స్ ఫార్మ్ అయ్యి అవి అడ్డుపడే అవకాశం ఉంది అని, ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఇప్పటి వరకు చెప్తూనే ఉంది. కానీ ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, ఫిజికల్ ఫిట్నెస్ కోసం, తర్వాత బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు మాత్రం అదేమి కాదు, మనం ఎంత ఫ్యాట్ తిన్నా కానీ ఏమవ్వదు, ఫ్యాట్ ఈజ్ బెటర్ ఫ్యూయల్ దాన్ కార్బోహైడ్రేట్స్ అని ఈ బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, ఫిజికల్ ఫిట్నెస్కి వర్కౌట్ చేసేవాళ్ళు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా వీటి రెండింటిలో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఇవన్నమాట. టూ మచ్ సాచురేటెడ్ ఫ్యాటు, అన్సాచురేటెడ్ కూడా కొంత తీసుకుంటాం. ఇందాక చెప్పాను 20 calories ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఓన్లీ less than 5% కార్బోహైడ్రేట్స్, ఆ తర్వాత 20% ప్రోటీన్సు, 75% ఫ్యాటు మనం కీటో డైట్లో తీసుకుంటాం. వేరేస్ ఇందులో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మోడరేట్ కార్బోహైడ్రేట్స్ అంటే 150 to 200 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఆ తర్వాత మోడరేట్ అన్నీ మోడరేట్గానే తీసుకుంటాం. 50% కార్బోహైడ్రేట్స్, 25% ఫ్యాట్స్, 25% ప్రోటీన్స్ తీసుకుంటాం జరుగుతుంది. తర్వాత ఈ డైట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫిష్, ఇవన్నీ కూడా మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో తీసుకోవచ్చు. చికెను ఇవన్నీ తీసుకోవటానికి వీలవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఆటోఫేజీ అనేటువంటి ఒక ప్రక్రియ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో, ఫాస్టింగ్ 7-10 hours పీరియడ్ ఫాస్టింగ్ చేయగానే ఆటోఫేజీ స్టార్ట్ అవుతుంది. ఆటోఫేజీ అంటే ఏంటంటే మన సెల్స్ మీద ఉన్నటువంటి డెబ్రీ, సెల్ మెంబ్రెయిన్ మీద కొంత పనికిరాని మెటీరియల్ ఉంటుంది, సెల్ లోపల కూడా కొంత బ్రోకెన్ ప్రోటీను, తర్వాత బ్రోకెన్ మైటోకాండ్రియా, ఈ సెల్స్ని రిపేర్ చేసే ప్రక్రియ అన్నమాట. ఆ సెల్స్లో ఉన్న పనికిరాని మెటీరియల్ని ఎనర్జీ కింద వాడి మనం ఎక్కువ ఫుడ్ తినాల్సిన అవసరం లేకుండా మన బాడీ సస్టైన్ అవుతూ ఉంటుంది. ఇందువల్ల క్యాన్సర్ సెల్స్ పుట్టిన వాటిని ఎప్పుడు కంటిన్యూగా కొన్ని క్యాన్సర్ సెల్స్ బాడీలో పుడతానే ఉంటాయి, వాటన్నిటిని నాశనం చేస్తూ ఉంటుంది మంచి సెల్స్. దానివల్ల ఆటోఫేజీ వల్ల మనకి లాంజివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, హెల్త్ బాగుంటుంది, అన్ని రకాలుగాను ఆటోఫేజీ ఉపయోగపడుతుంది. ఈ ఆటోఫేజీ మనకి మనం కీటో డైట్లో చూడం, ఈ బెనిఫిట్స్ మనకి కీటో డైట్లో రావు. కీటో డైట్లో మనకి వెయిట్ లాస్ ఇవన్నీ కూడా మామూలుగానే జరుగుతాయి, కానీ ఆటోఫేజీ అనేది ముఖ్యంగా ఒక 10-12 hours తర్వాత మన బాడీలో ఫాస్టింగ్ 10-12 hours తర్వాత ఒక స్విచ్ ఆన్ అవుతుంది. దానివల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పి ఒక జపాన్ సైంటిస్టు లాస్ట్ ఇయర్ చెప్పడం వల్ల ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వబడింది. ఇంకా డిఫరెన్సెస్ ఏంటి అంటే రెండు రకాలు లైఫ్ స్టైల్గా మార్చుకోవాలి మనం, వెదర్ కీటో డైట్ ఆర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, రెండు కూడా పర్మనెంట్గా లైఫ్ లాంగ్ లైఫ్ స్టైల్గా మార్చుకోవాలి. మనం డిజైర్డ్ వెయిట్ తగ్గిన తర్వాత ఏ వెయిట్ అయితే కావాలనుకున్నా అంత వెయిట్ తగ్గించుకున్నాక మళ్ళీ మామూలుగా లైఫ్ స్టైల్గా మార్చుకో, ఒక 3 నెలలు చేస్తానండి తర్వాత వదిలేసుకుంటానంటే కుదరదు. కీటో డైట్ ముఖ్యంగా మధ్యలో వదిలామంటే ఆ ఫ్యాట్ బర్నింగ్ మెషిన్ మామూలు అయిపోయి మళ్ళీ కొన్ని రోజులు ప్రయత్నాలు చేస్తే కానీ మళ్ళీ ఫ్యాట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మధ్యలో మనం ఒక రోజు మామూలు డైట్ తిని చీట్ మీల్స్ అంటాం దాన్ని, తిన్నా కూడా ఏం అవ్వదు మళ్ళీ, లేకపోతే వారానికి 2 రోజులు చేసి, లేకపోతే ఆల్టర్నేట్ డేస్ చేసి, ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఒకరోజు కార్బోహైడ్రేట్ ఎక్కువ తిని, ఒకరోజు ఫ్యాట్ ఎక్కువ తిని, ఒకరోజు ప్రోటీన్ రీసైక్లింగ్ అంటాం, ఆల్టర్నేట్ డేస్ నాన్ వెజిటేరియన్ తిని, ఆ రకంగా కూడా మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది. మన వర్కింగ్ స్టైల్ని బట్టి మనం ఎంత పని చేస్తాము, ఎప్పుడు మేల్కొంటాము, ఏమేం పనులు చేస్తాము, దీన్ని బట్టి మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎక్కువ శరీర శ్రమ ఉన్నవాళ్ళు అంటే ఎండలో పనిచేసేవాళ్ళు, కొంచెం వయసు తక్కువ ఉన్నవాళ్ళు,
కొంచెం ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ శ్రమించాల్సిన వాళ్ళు, ఎండలో తిరిగేవాళ్ళు. వీళ్ళు కీటో డైట్ చేసినా పర్వాలేదు కానీ ఎక్కువగా నీడపట్టు నుండి ఫ్యాను పైన ఎప్పుడు తిరుగుతూ లేకపోతే ఏసీ రూమ్స్లో ఉండే హై ఎండ్ ఎగ్జిక్యూటివ్స్ అంటే పెద్ద పెద్ద మంచి ఇది బ్రెయిన్ వర్క్తో జాబ్స్ చేసేవాళ్ళు, బయటికి వెళ్ళాల్సిన పని ఎక్కువగా లేనివాళ్ళు, నీడపట్టు నుండి ఏదో రాసుకుంటా చెప్పుకుంటా తిరిగేవాళ్ళు మామూలుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు. బయట ఎండ్లో ఎక్కువగా శ్రమ పడి ఈ బిల్డింగ్ వర్క్స్ ఇలాంటి బయట తిరగాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అలా ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కీటో డైట్ బాగా సూటబుల్ అవుతుంది. బయట తిరగాల్సిన పని లేని వాళ్ళు, మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఎగ్జిక్యూటివ్స్, హై ఎండ్ కార్పొరేట్ సెక్టర్ వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే వాళ్ళకి అలుపు సొలుపు లేకుండా హాయిగా చేసుకోవటానికి వీలవుతుంది. అలాగే మనకి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే నాకు ఏది సూట్ అవుతుంది, తర్వాత ఇంకోటి మార్నింగ్ వర్కౌట్స్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగుంటుంది, ఈవినింగ్ వర్కౌట్ చేసుకునే వాళ్ళకి కీటో డైట్ సూట్ అవుతుంది. అయితే మీకు ఏది పర్టికులర్గా సూట్ అవుతుంది అంటే మీరు ఎన్ని గంటలు పనిచేస్తారు, బయట పనిచేస్తారా, లోన పనిచేస్తారా, ఫిజికల్ వర్క్ చేస్తారా, లేకపోతే మెంటల్ వర్క్ చేస్తారా, హార్డ్ వర్క్ చేస్తారా, లైట్ వర్క్ చేస్తారా, ఏసీ రూమ్స్లో హాయిగా ఉంటారా, లేకపోతే మార్నింగ్ వర్కౌట్ చేస్తారా, ఈవినింగ్ వర్కౌట్ చేస్తారా, ఇవన్నీ కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ కావాలా, లేకపోతే డైట్ కమిట్మెంట్ ఎక్కువ చేయగలను నేను, క్యూటో డైట్ చేయగలను అనుకుంటే అది మీ ఇష్టం. లేదు నేను అంత డైట్ రెస్ట్రిక్షన్ చేసుకోలేనండి, నా నోరు అంత తేలిగ్గా కట్టేయలేను, నాకు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తూనే ఉంటుంది, ఫుల్ ఫ్యాట్ తింటే నాకు వాంతులు అవుతాయి, నాకు ఒక రకంగా ఉంటుంది, ఇదివరకు ట్రై చేశాను అన్నవాళ్ళు మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటే మంచిదని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కీన్ లిస్నింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.